తెలంగాణలో కరోనా తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ఇవాళ కొత్తగా 21 కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1082కు చేరుకుంది. తెలంగాణలో ఇప్పటివరకు 29 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. నమోదైన 21 కేసుల్లో 20 కేసులు జిహెచ్ఎంసి అంటే హైదరాబాద్ పరిధిలో నమోదయ్యాయి. ఒకటి మాత్రం జిల్లాలో నమోదైనటువంటి పరిస్థితి. మొత్తం కేసులు 1082కు చేరుకున్నాయి. ఇవాళ ఒకరోజు 21 కేసులు నమోదయ్యాయి. ఒక్కొక్క రోజు 2 కేసులు 6 కేసులు నమోదవుతున్న పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. అలానే తగ్గుముఖం పట్టిందని చెప్పడానికి ఉండడం లేదు. ద వెరీ నెక్స్ట్ డే ఆ తర్వాత రోజే ఈరోజు 21 కేసులు నమోదైనటువంటి పరిస్థితి. దీంతో ఏ రోజు సంఖ్య ఏ విధంగా ఉంటుంది, తగ్గిందా పెరిగిందా అనేది ఒక అంచనాకు రాలేనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం కనపడుతుంది. ఏదేమైనా కూడా ఒకటి మాత్రం, హైదరాబాద్ పరిధిలో మాక్సిమం కేసులు, ఒక 15 కేసులు నమోదైతే 14 కేసులు హైదరాబాద్లోనే నమోదవుతున్నాయి. 6 కేసులు నమోదైతే 5 కేసులు హైదరాబాద్లోనే నమోదవుతూ ఉన్నాయి. సో హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా చాలా అప్రమత్తంగా లాక్డౌన్ పాటించాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటివరకు 29 కరోనా మరణాలు నమోదయ్యాయి తెలంగాణ వ్యాప్తంగా. మొత్తం కేసులో 545 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ ఒక కేసు జిల్లాల వ్యాప్తంగా నమోదైనటువంటి ఒక కేసు జగిత్యాలలో నమోదైంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు, అసలు ఒక సర్టినిటీ అనేది లేదు, అంటే ఒకరోజు 2 నమోదవుతున్నాయి, ఒకరోజు 6 నమోదవుతున్నాయి, ఒకరోజు అసలు కేసు నమోదైనటువంటి పరిస్థితి కనపడుతోంది, ఒకరోజు 20 కేసులు 30 కేసులు నమోదవుతున్నాయి. ఎట్లా చూస్తున్నారు వైద్యులు కానీ అధికారులు కానీ ఈ గ్రాఫ్ని? కరోనా అనే దాన్ని ఇప్పటి వరకు పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా లేవు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కరోనా విజృంభిస్తున్నటువంటి దేశాల్లో సైతం కరోనా తగ్గినట్టు తగ్గి మళ్ళీ పెరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే కరోనా పైన ఇంకా పరిశోధనలు మాత్రమే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మేము ఇప్పటి వరకు ఫస్ట్ మొదట వచ్చినటువంటి కాంటాక్ట్స్ అన్నింటినీ కూడా పూర్తిగా కలెక్ట్ చేశాము, వాళ్ళందరినీ క్వారంటైన్ చేశాము, వాళ్ళ ద్వారా పాజిటివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ట్రీట్మెంట్ చేశామని కూడా ప్రభుత్వం అనుకుంది. మర్కజ్ కాంటాక్ట్స్ తో కొంత మనకు ఎఫెక్ట్ ఎక్కువ ఉండే వాళ్ళందరినీ కూడా ట్రీట్మెంట్ చేశారు, వాస్తవానికి చాలా మంది కోలుకున్నారు. కానీ ఒకసారిగా ఈ కేసులు అనేది మరో చోట వ్యాప్తి అనేది మొదలైంది. ఏదైతే మలక్పేట్ గంజి నుండి కొంత స్ప్రెడ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వనస్థలీపురంలో దాదాపు 169 కుటుంబాలను క్వారంటైన్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒకే కుటుంబంలో 9 మందికి కరోనా పాజిటివ్ రావడంతో వాళ్ళతో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎక్కడైతే కేసులు పెరుగుతున్నాయో వాటి మీద దృష్టి పెడుతూనే, అంటే మర్కజ్ కాంటాక్ట్స్ కావచ్చు లేదంటే మరికొన్ని చోట్ల ఎక్కడైనా ఒక్కరు మిస్ అయినా సరే దాంట్లో నుంచి మళ్ళీ కేసులు పుడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మలక్పేట్ గంజిలో మర్కజ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళ ద్వారానే కాంటాక్ట్ వచ్చినట్లుగా ఇప్పటికే ప్రభుత్వం డిక్లేర్ చేసింది. ఈ నేపథ్యంలో మరింత అప్రమత్తం మాత్రం జిహెచ్ఎంసి పరిధిలో ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో అనుగుణంగానే ఇప్పుడు ఎక్కడైతే ఈ 20 కేసులు ఈ రోజు వచ్చినటువంటి కేసుల్లో కూడా మనం మొత్తం చూస్తుంటే, అంటే 21 కేసుల్లో 20 కేసులు జిహెచ్ఎంసి పరిధిలోనే, అంటే 99% హైదరాబాద్ లోనే ఇప్పుడు కేసులు నమోదవుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కేంద్రం సైతం ప్రత్యేక ఆరోగ్య బృందాలను కూడా ఇక్కడికి పంపుతున్నట్లు చెప్పారు. మరోవైపు రాష్ట్రం సైతం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక అక్కడ సిద్ధం చేశారు. వనస్థలీపురం మొత్తం కూడా ఇప్పుడు క్వారంటైన్ చేశారు చక్రి. అక్కడ ఉన్నటువంటి ఏరియాను మొత్తం కూడా 7 రోజుల పాటు ఇక మొత్తం బంద్ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు బయటికి రావద్దని చెప్పారు. ఎందుకంటే మిగతా జిల్లాల్లో కరోనా కేసులు తగ్గుతున్నటువంటి పరిస్థితుల్లో జిహెచ్ఎంసి లో పెరగడం మాత్రం కొంత ప్రభుత్వానికి సవాలుగానే మారుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ లాక్డౌన్ తో పాటు కంటైన్మెంట్ జోన్ ను చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. మరోవైపు ఈ రోజు 20 మంది ఈ కాంటాక్ట్ కూడా మళ్ళీ వెరిఫై చేస్తున్నారు. దాంతో అది మరింత స్ప్రెడ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా హైదరాబాద్ లో చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం మాత్రం కనిపిస్తుంది చక్రి. ఖచ్చితంగా. థాంక్స్ ఫర్ అప్డేట్స్.